హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు థాట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఎంతమంది ప్రధానులుగా పనిచేశారు, వారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు, వారు ఎవరు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. జవహర్లాల్ నెహ్రూ భారతదేశ మొదటి ప్రధానమంత్రి. జవహర్లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27 వరకు భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ తరపున 16 సంవత్సరాల 280 రోజులు పనిచేశారు. అందరికంటే ఎక్కువ రోజులు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ 1964 మే 27 మరణించారు. అప్పుడు గుల్జారీలాల్ నందా భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా మొదటిసారి 1964 మే 27 నుంచి 1964 జూన్ 9 వరకు 13 రోజులు వ్యవహరించారు. లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ 2వ ప్రధానమంత్రి. లాల్ బహదూర్ శాస్త్రి 1964 జూన్ 9 నుంచి 1966 జనవరి 11 వరకు భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ తరపున 1 సంవత్సరం 216 రోజులు పనిచేశారు. లాల్ బహదూర్ శాస్త్రి 1966 జనవరి 11 మరణించారు. అప్పుడు గుల్జారీలాల్ నందా భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా 2వసారి 1966 జనవరి 11 నుంచి 1966 జనవరి 24 వరకు 13 రోజులు వ్యవహరించారు. ఇందిరా ప్రియదర్శిని గాంధీ భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధాని. ఇందిరాగాంధీ 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ తరపున 11 సంవత్సరాల 59 రోజులు పనిచేశారు. మొరార్జీ దేశాయ్ 1977 మార్చి 24 నుంచి 1979 జూలై 26 వరకు 2 సంవత్సరాల 126 రోజులు భారతదేశానికి 4వ ప్రధానిగా తన సేవలను అందించాడు. మొరార్జీ దేశాయ్ దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. ఇతను జనతా పార్టీ తరపున తన సేవలను అందించారు. చరణ్ సింగ్ భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా 1979 జూలై 28 నుంచి 1980 జనవరి 14 వరకు 170 రోజులు తన సేవలను అందించాడు. అందరికంటే తక్కువ రోజులు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇతను జనతా పార్టీ తరపున తన సేవలను అందించారు. ఇందిరాగాంధీ మళ్లీ 2వసారి 1980 జనవరి 14 నుంచి 1984 అక్టోబర్ 31 వరకు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ తరపున 4 సంవత్సరాల 291 రోజులు పనిచేశారు. రాజీవ్ గాంధీ భారతదేశ 6వ ప్రధానమంత్రి. అక్టోబర్ 31 తన తల్లి మరణంతో 1984 అక్టోబర్ 31 నుంచి 1989 డిసెంబర్ 2 వరకు 5 సంవత్సరాల 32 రోజులు భారతదేశానికి 6వ ప్రధానమంత్రి అయిన రాజీవ్ 1989 డిసెంబర్ 2 సాధారణ ఎన్నికల్లో పరాజయం పొంది రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. విపి సింగ్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ భారతీయ రాజకీయ నాయకుడు. భారతదేశ 7వ ప్రధానమంత్రిగా 1989 నుంచి 1990 వరకు పనిచేశాడు. మండల్ కమిషన్ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన కులాలకు 27% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించిన ప్రధాని. ఇతను జనతాదళ్ పార్టీ తరపున 343 రోజులు తన సేవలను అందించారు. చంద్రశేఖర్ భారతదేశ 8వ ప్రధానమంత్రిగా 1990 నవంబర్ 10 నుంచి 1991 జూన్ 21 వరకు జనతాదళ్ పార్టీ తరపున 223 రోజులు తన సేవలను అందించారు. పివి నరసింహారావు భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన మొదటి ఒకే ఒక్క తెలుగువాడు. ఇతను భారతదేశ 9వ ప్రధానమంత్రిగా 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున 4 సంవత్సరాల 330 రోజులు పనిచేశారు. అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశ 10వ ప్రధానమంత్రిగా 1996 మే 16 నుంచి 1916 జూన్ 1 వరకు భారతీయ జనతా పార్టీ తరపున 16 రోజులు తన సేవలను అందించారు.
హెచ్డి దేవేగౌడ్ భారతదేశ 11వ ప్రధానమంత్రిగా 1996 జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ 21 వరకు జనతాదళ్ పార్టీ తరపున 324 రోజులు తన సేవలను అందించారు. ఐకే గుజ్రాల్ భారతదేశ 12వ ప్రధానమంత్రిగా 1997 ఏప్రిల్ 21 నుంచి 1998 మార్చి 19 వరకు జనతాదళ్ పార్టీ తరపున 332 రోజులు తన సేవలను అందించారు. అటల్ బిహారీ వాజ్పేయి మళ్లీ రెండవసారి 1998 మార్చి 19 నుంచి 2004 మే 22 వరకు భారతీయ జనతా పార్టీ తరపున 6 సంవత్సరాల 64 రోజులు పనిచేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ 13వ ప్రధానమంత్రిగా 2004 మే 22 నుంచి 2014 మే 25 వరకు కాంగ్రెస్ పార్టీ తరపున 10 సంవత్సరాల 4 రోజులు పనిచేశారు. నరేంద్ర మోడీ భారతదేశ 14వ ప్రధానమంత్రి 2014 మే 26 నుంచి ప్రస్తుతము పదవిలో ఉన్నారు. ఇతను తన సేవలను భారతీయ జనతా పార్టీ తరపున ఇస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.